హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, థంబ్లైన్ చూశారు కదా. కొందరిలో తుమ్మిన, దగ్గిన, మూత్రం పడిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం. మధుమేహం ఉన్న వాళ్ళకైతే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది పాపం పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి. ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లల్లో, అలాగే మధ్య వయసు ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య అనేది కనపడుతుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే, నరాలు బలహీనంగా ఉండడం, నరాలు పటుత్వం కోల్పోవటం వల్ల ఇలా మూత్ర విసర్జన అనేది జరుగుతూ ఉంటుంది, తుమ్మిన దగ్గిన అన్నమాట. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఎలా తగ్గుతుంది అంటే, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మన ఇంట్లో తులసి మొక్క ఉంటుంది, మనందరికీ తెలుసు. మరి ఈ తులసి మొక్కలని మనం చాలామంది పూజ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సైంటిఫిక్గా చెప్పాలంటే, తులసి మొక్క ఎప్పుడు కూడా ప్రాణవాయువుని ఇస్తూ ఉంటుంది. చాలా చాలా మొక్కలు ఉదయం పూట ప్రాణవాయువు, రాత్రిపూట ఏమో బొగ్గు పులుసు వాయువు వదులుతూ ఉంటాయి. కానీ తులసి మొక్క తన జీవితకాలం అంతా కూడా ప్రాణవాయువుని మాత్రమే వదులుతూ ఉంటుందన్నమాట. అలాంటి తులసి మొక్క ఈ సమస్యకి మంచి ఔషధం. తులసి మొక్కల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కృష్ణ తులసి అని, అలాగే విష్ణు తులసి అని, కృష్ణ తులసి అని, లక్ష్మీ తులసి అని, ఇలా చాలా రకాలు. అందులో మింట్ తులసి అని కూడా ఉంటుంది. మరి ఇన్ని రకాల తులసిలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. తులసి మొక్కకి చిన్న చిన్న పూలు వస్తాయి, చిన్నవి అందంగా ఉంటాయి. తర్వాత చక్కగా గింజలు వచ్చేస్తాయి. మరి ఆ గింజలు కూడా ఎండిపోతాయి కదా, అప్పుడు వాటిని మనం సేకరించుకోవాలి. సన్న ఆవాలు లాగా ఉంటాయి, మన పచ్చళ్ళ సన్న ఆవాలు ఎలా ఉంటాయో అంతకంటే సన్నగా ఉంటాయి అన్నమాట వాటి గింజలు, తులసి గింజలు. వాటిని అన్నిటిని చక్కగా సేకరించి గింజలు తీసుకొని చూర్ణం చేసుకోవాలి. అంటే బాగా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. అలా పొడి చేసుకున్న తర్వాత ఒక సీసాలో వేయండి. ప్లాస్టిక్ డబ్బాని మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు, సీసాలో మాత్రమే మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ తులసి గింజల పొడిని ఎలా వాడాలి అంటే, దీనికోసం మనం ఆవు పాలనే తీసుకోవాలి. ఆవు పాలు దొరికితే ఆవు పాలు తీసుకోండి, లేదా టెట్రా ప్యాక్ అని వస్తున్నాయి కదా, అందులో కూడా ఆవు పాలు ఉంటాయి అంటున్నారు. మరి ఎంత నిజం ఎంత అబద్ధం నాకు తెలీదు. మీకు వీలైతే ఖచ్చితంగా ఆవు పాలనే తీసుకోండి, గేదె పాలని వాడద్దు. మీకు వీలుంటే ఉదయం రాత్రి రెండు పూటలు కూడా ఆవు పాలతో తీసుకోండి. లేకపోతే మాకు ఆఫీసులు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కుదరదు అంటే కనీసం రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ ఆవు పాలని బాగా మరిగించి అందులో కొంచెం పటికి బెల్లం కలుపుకోండి. పటికి బెల్లం కలిపి ఒక చిన్ని స్పూన్ పెట్టుకోండి. ఈ చిన్నపిల్లలు బొమ్మల్లో ఆడుకుంటుంటారు గురుగుల్లో, అలాంటి చిన్ని టీ స్పూన్ పెట్టుకొని ఆ టీ స్పూన్ సగానికి ఈ తులసి గింజల పొడిని కలుపుకొని ఆ గోరువెచ్చటి పాలలో మీరు తీసుకోండి. ఇలా తీసుకుంటం వల్ల నరాల్లో బలహీనత తగ్గుతుంది. అలాగే ఈ తుమ్మిన, దగ్గిన, మూత్రం పడుతూ ఉంటుంది కదా, అలా పడకుండా నరాలు పటుత్వాన్ని పొంది మళ్ళీ చాలా బలంగా ఉంటారన్నమాట. మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచి మందు అన్నమాట ఇది. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. మన తులసి చెట్టు ఉంటుంది ఇంట్లో, దానికి గింజలు అనేవి, తులసి గింజలు ఎండిపోతుంటాయి, వాటిని చక్కగా సేకరించుకొని ఆ గింజలని చూర్ణం చేసుకుని ఒక సీసాలు పెట్టుకోండి, రోజు ఆవు పాలతో తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల నరాలు అనేవి చక్కగా పటుత్వం పొంది నరాల బలహీనత తగ్గుతుందన్నమాట. ఒకరోజు రెండు రోజు కాదు, చక్కగా మీరు ఒక ఆరు నెలల వరకు ఇది వాడండి, మీకే తెలుస్తుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి తప్పకుండా, మీ బంధువులకి, స్నేహితులకి. ఈ వీడియోపై మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను అడగొచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా నన్ను అడగొచ్చు, ఎన్ఎస్ఎఫ్ థాట్స్ ఎన్ఆర్టీ. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నన్ను అడిగారనమాట, అసలు వశీకరణ అనేది ఉందా, అది ఈ కాలంలో కూడా జరుగుతుందా, అసలు ఎలా జరుగుతుంది, ఇవన్నీ నిజమేనా, నమ్మొచ్చా అని. దాని గురించి ఒక వీడియో చేస్తాను. అసలు వశీకరణ అంటే ఏంటి, అది ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ కాలంలో కూడా జరుగుతుందా లేదా అన్నది పూర్తి వివరంతో మీకు నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ అదే వీడియో ఉంది నేను చేసేది, సపోర్ట్ చేయండి.